నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూసాం. అయితే హైతియన్ వుడు అనే ప్రాచీన మతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే వుడు ఫెస్టివల్ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సాంప్రదాయ వేడుకల్లో మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలు వచ్చి ఊగటం లాంటివి చూస్తూ ఉంటాం. అలాంటి జాతరల్లో కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణతో డప్పు దరువుల మధ్య గజ్జకట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ ఉడు వేడుకలకు దెయ్యాలు వస్తాయి, స్వయంగా నాట్యమాడతాయి, ఎంతటి వారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే అని చెబుతూ ఉంటారు వుడు మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ పండగకు వెళ్ళిన వాళ్ళంతా అక్కడ నోరెళ్ళబెట్టి రావాల్సిందే. మరి ఏంటా కదా, మనం కూడా తెలుసుకుందాం. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హలో అండి, నా పేరు సంపూర్ణ. మా బ్రాండ్ పేరు వచ్చేసి నెమలి ఫ్యాషన్ జ్యువెలరీ అండి. మా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ యాంటిక్ జ్యువెలరీ, ఇంకా లేటెస్ట్ ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ విత్ కార్వ్డ్ స్టోన్స్ ఎట్ ద సెంటర్. కింద మొత్తం ఇలా బీడ్స్ వచ్చాయి, ఎమరల్డ్ బీడ్స్ అండ్ పర్ల్ డీటెయిలింగ్ కూడా వచ్చింది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్లో కూడా సెంటర్లో మనకి కాఫ్ స్టోన్ వచ్చింది. ఇది చిన్న చిన్న పార్టీస్కి, పూజ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. ఇందులో మొత్తం ఫ్లవర్ షేప్లో మనకి వర్క్ వచ్చింది. ఈ ఫ్లవర్ షేప్లో ఉన్నది మొత్తం మనకి మోజనైట్స్తో ఫిల్ చేశారనమాట. కింద కూడా మోజనైట్ హ్యాంగింగ్స్ వచ్చాయి మొత్తము. అండ్ సెంటర్లో ఎమరల్డ్ కలర్ స్టోన్ వచ్చింది. స్టోన్ పైన మనకి జాలి వర్క్ లాగా, ఇన్లే వర్క్ అంటారు కదా, ఆ వర్క్ వచ్చింది. చుట్టూ మొత్తం స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చింది. వర్క్ మొత్తం మనకి విక్టోరియన్ ఫినిష్లో ఉంది. ఇది యాంటిక్ పాలిష్లో ఉంది, విక్టోరియన్ యాంటిక్ పాలిష్లో. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మీడియం సైజ్ ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇది పూజలకి, ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దామండి. ఇది జడా కుందన్లో వచ్చింది. మొత్తం జాలి వర్క్ అంటారు. కింద మొత్తం మనకి పర్ల్ డీటెయిలింగ్స్, ఇంకా గోల్డ్ బాల్స్తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది మొత్తం పెండెంట్ ఏమో జడా పెండెంట్ అనమాట. ఇది మొత్తం హ్యాండ్తో చేస్తారు. ఈ వర్క్ అంతా మనకి ఎక్కడ కూడా నీట్గా ఉంటుంది ఫినిష్ హ్యాండ్తో చేయడం వల్ల. గోల్డ్లో ఎవరైతే చేస్తారో 1 గ్రామ్ గోల్డ్లో సేమ్ మనకి అదే కాన్సెప్ట్తో వస్తుందన్నమాట. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం దీనికి హెవీ వచ్చాయి. కింద మొత్తం మనకి పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది, ఇంకా గోల్డ్ బాల్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది నెక్స్ట్ సెట్ చూద్దామండి. ఇది మొత్తం మనకి సిల్వర్ లుక్ అలైక్లో వచ్చింది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో వచ్చింది అనమాట. ఇవంతా మనకి మోనాలిసా స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చింది. మధ్యలో ఎలిఫెంట్స్ గోల్డ్ కలర్లో డీటెయిలింగ్ ఇచ్చారు. ఇవంతా మనకి పోల్కి స్టోన్స్ వస్తాయి పైన మొత్తము. మళ్ళీ కిందనేమో మొత్తం మోనాలిసా స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చింది. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా వచ్చాయి. మనం సెట్ పెట్టుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా వేరే డ్రెస్సెస్ పైన మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ సెట్ కొంచెం ఇండో వెస్టర్న్ వేర్ పైన చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంకో కుందన్లో మనం ఇంకో సెట్ చూస్తున్నాము. దీంట్లో ఏంటంటే జాలి వర్క్ వచ్చింది అండ్ కుందన్ డీటెయిలింగ్తో పాటు సెంటర్లో వినాయకుడు స్టోన్ పైన చెక్కి ఉందన్నమాట. ఇయర్ రింగ్స్లో కూడా అంతే. ఇయర్ రింగ్స్లో కూడా మనకి వినాయకుడు చెక్కి వస్తుంది అండ్ కింద మొత్తం మనకి పోల్కి వచ్చింది. ఇది కూడా మొత్తము జడా కుందన్నమాట. ట్రెడిషనల్ శారీస్ పైన, బనారసీ శారీస్ పైన ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఈ సెట్. బనారసీ సూట్స్ పైన కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఓన్లీ జ్యువెలరీ హైలైట్ చేసుకోవాలంటే ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో సెట్ చూద్దాము. ఇది మనకి బీడెడ్ జ్యువెలరీలో వచ్చింది. సెమీ ప్రెషియస్ బీడ్స్ యూజ్ చేసి డిజైన్ చేసిన జ్యువెలరీ సెట్. ఇది ఏంటంటే ఇక్కత్ శారీస్, కాటన్ శారీస్ పైన చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్ శారీస్ పైన ఇప్పుడు మొత్తం సిల్వర్ లుక్ లైక్ జ్యువెలరీ యూజ్ చేస్తున్నారు. సెంటర్లో చాలా పెద్ద స్టోన్ వచ్చింది, మోనాలిసా స్టోన్. సైడ్స్కి ఈ చిన్న జుమ్కాస్ ఇవ్వడం వల్ల సెట్ అంటే బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ గోల్డ్ ఫినిషింగ్లో మనకి నందీస్ కనిపిస్తున్నాయి కదా, ఇది పిష్వాయ్ డిజైన్కి బాగా
ట్రెండింగ్ డిజైన్ ఇక్కడ యూజ్ చేశారన్నమాట. ఇది మన నెక్స్ట్ సెట్ చూస్తున్నాము, సిల్వర్ లుక్ లైక్లో. ఇందులో మొత్తం వైట్ స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చింది. మనకి ఆల్టర్నేటివ్గా గణేష్జీ వచ్చారు. సెంటర్లో కూడా మనకి పెండెంట్లో ఫ్లవర్లో కూర్చున్నట్టు సెంటర్లో మాత్రం కొంచెం పెద్ద వినాయకుడు వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా వినాయకుడు వచ్చారు. మొత్తం కిందంతా మళ్ళీ మధ్యలో మధ్యలో గణేష్ కింద మనకి పర్ల్ ఇలా డీటెయిలింగ్స్ ఇచ్చారన్నమాట. ఈ సెట్ కూడా మనకి ఇండో వెస్టర్న్ వేర్ లాగా వాడచ్చు. అండ్ ఈవెన్ శారీస్ పైన కూడా చాలా బాగుంటుంది. ఇది వైట్ స్టోన్స్ కావడం వల్ల ఇది మల్టీ వాటిపైన వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్రిస్టల్ బీడ్స్ అండ్ విక్టోరియన్లో ఇంకో పెద్ద హారం టైప్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి కిందంతా మనకి పర్ల్స్తో డీటెయిలింగ్ వచ్చింది. ఇది రామ్ పరివార్ మొత్తం పెండెంట్లో మనకి మోటివ్స్ కనిపిస్తాయి. ఇది మొత్తం మనకి పోల్కితో మనకి డిజైన్ చేశారు. ఇవి వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ బీడ్స్ యూజ్ చేశారు. సెంటర్లో మనకి బిగ్ మోతీతో డిజైనింగ్ ఇచ్చారు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది మనకి ఆల్మోస్ట్ 28 inches వరకు లెంత్ వస్తుంది. ఇవి వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్లో కూడా మనకి మొత్తం మ్యాచింగ్ పర్ల్స్తో డీటెయిలింగ్ వచ్చాయి. మనకి వెనకాల క్లిప్ కూడా వస్తుంది సపోర్ట్ కోసం. ఇయర్ రింగ్స్ మాత్రం పుష్ బ్యాకే వస్తాయి. చూసారు కదా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ. మా దగ్గర ఇంకా కూడా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మమ్మల్ని రీచ్ అవుతే లైక్ మెసేజ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డిఎం చేస్తే మేము ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్తో మీకు అప్రోచ్ అవుతాం.